గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బీచర్లపల్లి గ్రామంలో స్థానిక డంపింగ్ యార్డుని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్ర్యం రావడానికి కారకులయ్యారని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను మాజీ సర్పంచ్ మూలా లక్ష్మీరెడ్డి, మాజీ ఎంపీటీసీ మూలా రమాదేవి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇచ్చేసిన వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు, ఈ పంచాయతీ కార్యదర్శి, ఈ వేదికను అలంకరించిన ఎంపీటీసీ మూడమంచు రాజమ్మ గారికి, మాజీ ఎంపీటీసీ మూలా రమాదేవి గారికి, మాజీ సర్పంచ్ లక్ష్మీరెడ్డి గారికి, రిటైర్డ్ విఆర్ఓ రామారావు గారికి, బద్దిడి సుబ్బయ్య గారికి, కేశన్న గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అణగారిపోయి అరాచకాలతో దేశంలో ఉన్న దేవాలయాలు, సంపద అంతా దోసుకొనిపోయి దేశాన్ని ఒక పిప్పి పిండి చేసి వదిలిపోయే రెండు విధంగా గాంధీ మహాత్ముడు ఎన్నో ప్రశాంత పోరాటాలు, అహింసా మార్గము వీళ్ళు వచ్చి హింసా మార్గంలో పోయే నాయకులు కొంత కొంతమంది స్వాతంత్ర సమరయోధులు పోతే ఈయన అహింసా మార్గంలో సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహాలు, ఇవన్నీ గ్రహాలు, ఇవన్నీ పోరాటాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం కోసం ఎన్నో సార్లు జైలుకు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఈ భారతదేశానికి నా ప్రజలే, నేను పాలించుకునే అధికారం రావాలి, నా దేశాన్ని మేమే పాలన చేసుకోవాలి, ఒక విదేశీయుల పాలనలో నా దేశం ఉండకూడదని పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన మహానీయులలో వీరు ఒకరు, గాంధీ మహాత్ముడు. ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ అయితే, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ జయంతికి మరొక ప్రత్యేకతను తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరిశుభ్ర స్వచ్ఛ భారత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని, స్వచ్ఛ భారత్ ను ప్రత్యేకంగా దాన్ని తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ ను, నా భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి, పరిశుభ్రతంగా ఉండాలి, పరిసరాలు పచ్చదనంతో ఉండాలి, నా దేశంలో వాతావరణ కాలుష్యం అనేది ఉండకూడదు, మా ప్రజలు ప్రాణాలతో వ్యాధులతో ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఒక స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్టోబర్ 2వ తేదీన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ డంపింగ్ యార్డు ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా కోట్ల రూపాయలతో నిర్మించిన డంపింగ్ యార్డులు కానీ, శ్మశాన వాటాల్లో నిర్మించిన భవనాలు కానీ అవి కానీ ఎన్ని నిరుపయోగంగా 4 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారు, రంగులేసుకున్నారే కానీ దాని మీద ఎటువంటి దాని ఉపయోగం లేక తీసుకొచ్చే ప్రయోజనం